స్వార్థం కోసం పార్టీని విడిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తన తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డిని టీడీపీలో చేరాలని ప్రలోభ పెట్టారని ఆరోపించారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. ఇందుకోసం మధ్యవర్తుల ద్వారా ఫోన్ చేయించి 3 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారన్నారు. ఫిబ్రవరి 16వ తేదీ నా సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది. మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని 3 కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గారు 10,000తో ఓడిపోతున్నారు. కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి, మర్యాద కూడా లేదు, గౌరవం కూడా లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు, ఎట్లా చెప్పండి మీరే, ఈమెని రాజకీయ నాయకురాలంటామా, కోటీశ్వరాలంటామా, నడమంత్రపు సిరి అంటామా? నేనైతే నడమంత్రపు సిరే అంటాను. మధ్యలో డబ్బు వచ్చింది, అహం, అహంభావం, అహంకారం, పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు. ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది, కరెక్ట్ కాదు కదా? రాజకీయాల గురించి నీతులు చెప్పే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆచరణలో మాత్రం చూపించడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేత రాజేంద్రనాథ్ రెడ్డి. సోమిరెడ్డి కుటుంబ సభ్యుల అనుమతితో వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకునే ఆమె వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి చులకనగా మాట్లాడారన్నారు. చివరకు ప్రభాకర్ రెడ్డి గురించి కూడా ఆమె మాట్లాడిన తీరు చూస్తే ప్రశాంత్ రెడ్డికి కుటుంబంపై ఎంత గౌరవం ఉందో తెలుస్తుందన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. కుటుంబ సభ్యుల అనుమతితో నేను వివాహం చేసుకున్నానని గర్వంగా చెప్పుకున్న ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అంత సులకనగా మాట్లాడారంటే ఇంకా చూసుకోండి ఆమెకి కుటుంబం పట్ల ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను. అయిపోయింది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా ఒక వాక్యాలు వాడారు, అవి వింటే నాకు అసలు తల తిరిగి. టీడీపీలో చేరిన తర్వాత ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఓడిపోతే ఏం మాట్లాడకుండా వ్యాపారాలు చేసుకుంటామని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వారికి బుద్ధి చెప్పి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైఎస్ఆర్సీపీ నేతలకే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంతిరెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము, మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము, మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం, మేము రాజకీయాల్లో ఉండం, ప్రజాజీవితంలో ఉండం, మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇప్పుడు నెల్లూరు ప్రజలే నిర్ణయించుకోవాలి. మీకు అనుక్షణం ఎల్లవేళలా మీ సమస్యల్ని ఆకలింపు చేసుకొని మీకు మీతో పాటు సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, వాళ్ళు కావాలనా లేక మేము పోటీ చేస్తాం, ఓడిపోతే క్వైట్ అయిపోతాం, మేము మా యొక్క లావాదేవీలు చూసుకుంటాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మీకు కావాలనా? నెల్లూరులో సంచలనం సృష్టించిన ఆడియో లీక్ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం కోవూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె మాట్లాడిన ఆడియో సంభాషణ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకు దుమారం రేపుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా ప్రశాంత్ రెడ్డిని ఆ కోవూరు అభ్యర్థిగా వెళ్లాలంటూ బతిమాలారని చెప్పేసి కూడా ఆమె ఆడియోలో చెప్తున్నటువంటి పరిస్థితి. సర్వేపల్లిలో పోటీకి లేదంటే కోవూరులో పోటీ చేయడంతో కూడా ఆమెని ప్రాధేయపడ్డారు. అది కూడా ఆమె ఆడియోలో మాట్లాడారు. అయితే ఇక్కడ
కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు ఎవరైతే రాజేంద్ర కుమార్ రెడ్డి ఉన్నాడో అతనితో ప్రశాంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడింది. ఆ ఫోన్ లో మాట్లాడిన ఆడియో ఇప్పుడు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. దాంట్లో చాలా విషయాలు, ఒకటి ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కావచ్చు, అలాగే ఆనం రామారెడ్డిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద కూడా అన్నిటి మీద కూడా ఆమె చాలా కులంకుశంగా రాజేంద్ర కుమార్ రెడ్డితో చెప్పింది. ఆత్మకూరు ఆనం రామారెడ్డి రెడ్డి దాదాపు 10 ఓట్ల తేడాతో ఓడిపో పోతున్నాడు, విక్రమ్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాడు అంటూ కూడా చెప్పింది. అలాగే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎక్కడ అభ్యర్థులు దొరక తమ్మల్ని వెంటబడుతున్నారు, తమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే పార్టీలో చేరాల్సి వచ్చిందంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి మాటలు మనకు అందిస్తున్నాయి. అయితే నల్లపరెడ్డి కుటుంబంలో విభేదాలు తీసుకొచ్చి అన్నదమ్ములు ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే రాజేంద్ర కుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తీసుకొచ్చి అతన్ని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రశాంత్ రెడ్డి ఇలాంటి మైండ్ గేమ్ ఆడుతుందో భాగంగానే రాజేంద్ర కుమార్ రెడ్డికి పలుమార్లు ఫోన్ చేసిందని చెప్పేసి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సో మొత్తంగా ఈ ఆడియో ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా టీడీపీలో ముఖ్యంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాజకీయాల్లో కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది ఇది అర్థం పడుతున్న విషయాల్ని ఆ జిల్లాలో చర్చ నడుస్తుంది.